హాయ్ అండి, వెల్కమ్ టు శృతి ఛానల్. ముందుగా ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మీకు నేను బీట్రూట్ జ్యూస్ ఎలా తయారు చేయాలో చెప్తాను, అలాగే దాని గురించి ఉపయోగాలు కూడా చెప్తానండి. ఇప్పుడు ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. బీట్రూట్, అలాగే ఒక నిమ్మకాయ, రెండు అల్లం ముక్కలు అండి చిన్నవి, అలాగే క్యారెట్ ఒక హాఫ్ కప్పు, షుగరు తగినంత అండి, అలాగే మనకి ఐస్ క్యూబ్స్ అండి. నేను వాటర్లో వేయడం వల్ల ఇవి కరిగిపోయాయండి, కూల్ వాటర్ అన్నమాట ఇవి. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం చూద్దాము. ఈ బీట్రూట్లో నైట్రస్ ఎక్కువగా ఉంటాయండి, అలాగే ఇది హార్ట్ పేషెంట్లకి చాలా మంచిదండి. వీక్లీ ఒకసారి వాళ్ళకి ఇలా జ్యూస్ ఇస్తూ ఉంటే వాళ్ళకి బ్లడ్ సర్కిల్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ ముక్కలన్నీ ఇలా కట్ చేసుకుందాము. ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవడం వల్ల మనకి మిక్సీ పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ముందుగానే మర్చిపోయాను, దీన్ని పీల్ తీసుకొని కడుక్కొని శుభ్రంగా పెట్టుకున్నానండి. ఇలాగా ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. బీట్రూట్లో పోషకాలు ఎన్నో ఉంటాయండి, ఇది బ్లడ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. హార్ట్ పేషెంట్లకి ముఖ్యంగా, ఎవరైనాకి సిజర్ ఆపరేషన్ అయిన వాళ్ళకి ఈ జ్యూస్ వారానికి ఒకసారి ఇస్తూ ఉంటే హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే పిల్లలు ఇలా బీట్రూట్ ముక్కలుగా కట్ చేసి ఇస్తే తిండు కాబట్టి ఇలా వాళ్ళకి వారానికి ఒకసారైనా ఇలా జ్యూస్ చేసి ఇస్తే చాలా మంచిదండి. పిల్లలలో బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట ఇలా చేసి ఇవ్వడం వల్ల. కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం వీటిని మిక్సీలో వేసేసుకుందాం. అలాగే దీంతోపాటు క్యారెట్ అండి, చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని ఇవి కూడా వేసుకుంటున్నాను. క్యారెట్ వేయడం వల్ల మనకి బీట్రూట్ చేదులా అనిపిస్తుంది కదండి, అలాంటి ఏమీ లేకుండా మనకి ఇది మంచిగా ఉంటుంది అన్నమాట జ్యూస్ అనేది. అందుకనే నేను క్యారెట్ వేస్తున్నాను. అలాగే అల్లం కూడా చిన్న ముక్క ఇలా వేస్తున్నానండి. బీట్రూట్ మనకి తాగేటప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది కదండి, అందుకని అల్లం ముక్క వేస్తే మనకి స్మెల్ రాకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. కూల్ వాటర్ అండి ఇవి. మిక్సీ పట్టేసుకుందాం ఒకసారి. ఇప్పుడు మనం ఇందులో షుగర్ యాడ్ చేసుకుందాం అండి. షుగరు టేస్ట్కి సరిపా, నేను ఒక హాఫ్ కప్ కూడా వేయలేదన్నమాట, ఒక 5-6 స్పూన్లు వేసానండి. అలాగే 1 టీ స్పూను సాల్ట్ వేసుకుంటున్నానండి. మనం ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం, కూల్ వాటర్ ఇవి. మనం వీటిని మళ్ళీ ఒకసారి మిక్స్ పట్టేసుకుందాం. అయిపోయిందండి, ఇప్పుడు మనం దీన్ని తీసేసుకుందాము. మనం దీన్ని ఒక బౌల్లోకి వడకట్టేసుకుందాం అండి. చూడండి, ఇప్పుడు మనం ఇలా ఒక జల్లెడ పెట్టేసుకొని నేను దీనిపైన ఇలా ఒక దస్తీ పెట్టేసుకున్నానండి. ఇలా పెట్టేసుకొని ఇది వడపోసుకుందాం, ఎందుకంటే మనం ఈ దస్తీ వేయడం వల్ల నా ఈ పీస్ అనేది లోపలికి పోకుండా ఉంటుంది అన్నమాట. ఇలా అనుకోవడం వల్ల మనకి ఈ నలకలు ఇవన్నీ ఉంటాయి కదండి, ఇవన్నీ దిక్కుండా ఉంటాయి అన్నమాట. పీసు అంతా దిగదనమాట. ఇలాగా మనం ఒక దస్తీ తీసుకొని ఇలా అనుకుంటే చాలా మంచిగా ఉంటుంది జ్యూస్ కూడా. పిల్లలు తాగేటప్పుడు కూడా వాళ్ళకి నలకలు అలాంటివి ఏం తగలవండి, ఇలా చేసుకొని తాగడం వల్ల.
బౌల్లోకి పోసేసుకుందాం గ్లాస్లోకి. ఇలా రోజు కాపేనా వారానికి ఒకసారైనా మనం ఇంట్లో ఇలా జ్యూస్ చేసుకుని తాగితే మనకు బ్లడ్ పడుతుందండి, చాలా బాగుంటుంది మనకి జ్యూస్ తాగడం అనేది. ఇప్పుడు మనం దీంతో గార్నిష్ చేసుకుందాం ఇలాగా. అంతే, ఎంతో టేస్టీ టేస్టీ బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి.